హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భానుడి భగభగలతో అల్లాడిపోయిన నగరవాసులు చల్లని వాతావరణంతో ఉపశమనం పొందుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సోమాజిగూడ, సికింద్రాబాద్, ఖైరతాబాద్ అలాగే లక్నీ కపూల్తో పాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణం మారిపోయింది. భానుడి భగభగలతో అల్లాడిపోయిన నగరవాసులు చల్లని వాతావరణంతో ఉపశమనం పొందుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ముఖ్యంగా సోమాజిగూడ, సికింద్రాబాద్, ఖైరతాబాద్ అలాగే లక్నీ కపూల్తో పాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. అటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక తెలంగాణలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవాని అందిస్తారు. భవాని. గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణ రాష్ట్రం అంటే అసలు నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడు వేసవి కాలం రాగానే భానుడి భగభగలకి సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరూ కూడా చాలా అల్లాడిపోతూ భానుడి యొక్క ఎండకి ఆ వేడికి తట్టుకొని శక్తి లేకుండా చాలా వాటికి ఇళ్లలో నుంచి కూడా బయటకు రాకుండా కేవలం ఇంటికే పరిమితమైన పరిస్థితిని అయితే మనం చూసాము. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో భానుడి యొక్క భగభగలు ఆరెంజ్ జోన్ ని దాటి వైలెట్ జోన్ కి దగ్గరలోకి ఉందనే చెప్పాలి. ఎందుకంటే నార్మల్ గా అయితే ఒక మోస్తారు ఎండలు కనుక వస్తే మాత్రం ఎల్లో జోన్ లో ఉంటుంది. అది ఎల్లో జోన్, తర్వాత ఆరెంజ్ జోన్ అంటే మరీ భారీ యొక్క భారీ ఎండలు అన్నట్లు, వైలెట్ జోన్ వచ్చేసి ఇక అతి భారీ ఎండలు అన్నట్లయితే తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతంగా అయితే ఈ రోజు మొత్తంగా కూడా ఆ ఉష్ణోగ్రతలు చాలా హెవీగానే ఉన్నాయి. ఈ రోజంతా కూడా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు స్పెషల్ గా ఈ రోజంతా తెలుగు రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ ని హెచ్చరికను కూడా జారీ చేశారు. అలాగే మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు జారీ చేసినటువంటి వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలు కనుక మనం చూసినట్లయితే ఈ రోజు ఉపరితలాల ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమరం ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తున వద్దను కొనసాగడం వల్ల కింది స్థాయి గాలులు ముఖ్యంగా దక్షిణ మరియు అలాగే నైరుతి దిశల్లో తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి. కాబట్టి రానున్న 3 రోజుల వరకు వాతావరణ సూచన చూడాలి. రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు తెలంగాణలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ కేంద్రము హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ రోజు ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి వర్షాలు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వీసే అవకాశాలు ఉన్నాయన్నట్లు ఉదయం ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే ఇప్పటికిప్పుడు వాతావరణంలో మార్పులు సంభవించాయి. సంభవించి వెంటనే వెదర్ అనేది ఒక్కసారిగా కూల్ వాతావరణానికి వెళ్ళిపోయింది. కూల్ వాతావరణానికి వెళ్ళిపోవడం వల్ల తెలంగాణ మరియు అలాగే ఏపీ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే నగర శివారులలో కూడా అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల వడగళ్ల వర్షము. ఇక నగరంలో చూసినట్లయితే హైదరాబాద్ లో ఇటు కంజాగుట్ట, హైటెక్ సిటీ, మాదాపూర్ అలాగే ఇటువైపున్నటువంటి ప్రధాన కూడలు ఏవైతే ఉన్నాయో ఇక్కడంతా కూడా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. అండ్ ఇప్పుడు ప్రస్తుతంగా అయితే సోమాజిగూడలో కూడా భారీ వర్షం అనే నార్మల్ ఒక మోస్తారు వర్షము ఉరుములు మెరుపులతో కూడినటువంటి మోస్తారు వర్షం అయితే కురిసింది.
ఇంకా వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి 5 రోజుల రిపోర్ట్ గనుక చూసినట్లయితే ఈ రోజు నుంచి రాగల 5 రోజుల వరకు అంటే 21వ తారీఖు ఏప్రిల్ వాటి నుంచి 25 ఏప్రిల్ తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పారు. అది కూడా పూర్తిగా yellow zone alert తో కిలోమీటర్ కి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు పడే అవకాశం అయితే ఉందంటూ హెచ్చరికలను అయితే జారీ చేసి ఇక రానున్న 48 గంటల హెచ్చరికను కనుక చూసినట్లయితే ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. అంటే మొత్తంగా కూడా మబ్బు పట్టి ఉండడము, నగరంలో ప్రాంతాలు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశము, గరిష్టం నుంచి కనిష్ట ఉష్ణోగ్రతను 39 డిగ్రీల సెల్సియస్ నుంచి 26 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉండడం వలన నైరుతి దక్షిణ దిశ ఉపరితలాల గాలుల వేగము 6 నుంచి 10 కిలోమీటర్లు తీసే అవకాశం ఉంటుందంటే రాగల 48 గంటల్లో కూడా తెలుస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు పూర్తి వర్షం పడింది, అలాగే రేపటి జోన్ కూడా ఇవాళే ప్రకటించడం జరిగింది. రేపంతా కూడా ఆరెంజ్ జోన్ ఉంటుందని తెలిపారు. అంటే బాగా రేపు ఎండలు మాత్రం చాలా ఎక్కువ స్థాయిలోని ఉష్ణోగ్రతలు అయితే రేపు నమోదు కాబోతున్నట్లు వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. గత 24 గంటల్లో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడడం వలన వర్షం పడుతుందనే సూచనలు తెలిపినప్పటికీ ఈ రోజంతా అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడడం, ఇప్పుడు వాతావరణంలో మార్పులు వచ్చి వర్షం పడింది అనేది ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా వర్షాలు నమోదయ్యాయి. భవాని, అంటే తెలంగాణలో మిగిలిన ప్రాంతాలకు చూసుకుంటే ఇప్పటికే 5 జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. సో ఆ జిల్లాలు చూసుకుంటే పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? డిస్టిక్ట్ వచ్చేసరికి ఆదిలాబాద్ ఒకటి, కొమరంభీం జిల్లా నిర్మల్, మంచిర్యాల, నిజాంపేట, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, ఇలా చాలా వరకు కూడా డిస్టిక్ట్ జోన్స్ అయితే ఇచ్చారు. అక్కడ ఉష్ణోగ్రతలు అయితే అధికంగానే ఉంటాయని తెలిపారు. అయితే ఈ రోజు ఇచ్చినటువంటి జోన్ మాత్రం ఆరెంజ్ జోన్, ఆరెంజ్ అండ్ రెడ్ జోన్ కలిపి అయితే కొన్ని నగరాలకు ఇస్తారు. అయితే ఈ వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి జోన్ ఎలర్ట్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అన్ని చోట్ల మాక్సిమం చెప్పాలంటే 95% ఆఫ్ అన్ని జిల్లాల్లో, ఇటు ఏపీలో వచ్చేసి 50-60% జిల్లాల్లో వర్షపాతం అయితే నమోదు కాబోతుంది. అది కూడా వాతావరణంలో ఒక్కసారి మార్పులనే చెప్పాలి. సో దాని వల్లనే సడన్ గా వాతావరణం చేంజ్ అయిపోయి వర్షం అనేది పడుతుంది గాయత్రి. అంటే అకాల వర్షాలకి రైతన్నలు ఏమంటున్నారు భవాని, అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఆ సిచ్యువేషన్ ఏంటి? రైతాంగం చూసినట్లయితే ప్రత్యేకంగా వేసవి కాలం అంటేనే మనకి గుర్తొచ్చేది మామిడి పళ్ళు. మామిడి తోట వేసినటువంటి రైతుల కష్టాలు అయితే అంతా ఇంకా కాదనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా వాతావరణ కేంద్రము హెచ్చరికల్ని జారీ చేసేటప్పుడు రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే రైతాంగము చేతికొచ్చిన పంట ఏదైతే ఉందో ఆ పంటని వెంటనే మీరు కోసేయాలి అని కూడా చెప్తా ఉంటుంది. అయితే వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పారు. కాబట్టి నార్మల్ గా చూసినట్లయితే ఋతుపవనాలు జూన్ 2nd వీక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే వర్షాకాలంలో ఈ వేడికి పొడి వాతావరణం ఏర్పడడం వల్ల ఈ రోజు పడిన వర్షం చూసుకుంటే ఈ హెచ్చరికలు జారీ చేసుకోవడం వల్ల రైతాంగం అయితే కొంతవరకు నష్టపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇటు ధాన్యం కానివచ్చు, వేసవిలో మిరప కానివచ్చు, పత్తి కానివచ్చు, అలాగే మామిడి తోటలు కానివచ్చు, ప్రత్యేకంగా అయితే ఇప్పుడు పడినటువంటి వర్షానికి కిలోమీటర్కి 30-40 కిలోమీటర్ల గాలి వేగం వీస్తున్నందువలన మామిడి పళ్ళు ఏవైతే పంటకు వచ్చినాయో ఇక సాగు ఇక మార్కెట్ లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నటువంటి మామిడి తోటలన్నీ కూడా ఈ గాలి వీసేసరికి రాలి పడిపోవడము, తీవ్రంగా కూడా రైతులు నష్టపోయారనే చెప్పాలి, కొంతవరకు నష్టపోయారనే చెప్పాలి. ప్రత్యేకంగా అయితే ఇప్పుడు పడినటువంటి ఈ వర్షం సీజన్ ఫ్రూట్ కాబట్టి మామిడి రైతుల మీద అయితే ఈ వర్షం ఎక్కువగా ప్రభావం అయితే చూపుతుంది. కాబట్టి ఇక మామిడి రైతులు కొంత ఏడాది నష్టపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది గాయత్రి. భవాని, అంటే ఉపరితల ద్రోణి బలహీన పడినట్లు తెలుస్తుంది, దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా? ఇప్పుడు ఇప్పుడైతే వారు తాజాగా అందించినటువంటి వార్త మాత్రము అది ఒక విధంగా స్వల్పంగా ఉంది, అలాగే కొన్ని విధాల్లో మార్పు చేర్పులతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి, అలాగే కొన్ని కొన్ని నగరాలు అయితే చెప్పారు. ప్రత్యేకంగా రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట డిస్టిక్ లో మాత్రం ఈ వర్షపాతం అనేది ఖచ్చితంగా మరికొన్ని గంటల్లో కంటిన్యూ అవుతుందనే చెప్తున్నారు. అలాగే ఎందుకంటే ఏ రిపోర్ట్ అయినా సరే వెంటనే చెప్తారు, బట్ ఈ యొక్క వెదర్ రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటుంది. కాబట్టి
ఇప్పుడు స్వల్పంగా తగ్గింది అని చెప్పారు. వెంటనే ఇప్పటికిప్పుడు అందినటువంటి తాజా సమాచారంలో మాత్రం రంగారెడ్డి జిల్లా యాదాద్రి భువనగిరి మేడ్చల్ మల్కాజ్గిరి అలాగే సిద్దిపేట డిస్టిక్ వర్షపాతం అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే దీన్ని క్రాస్ చెక్ చేసి మళ్ళీ వెదర్ హెయిల్ ఎలాగుంది, ఎక్కడ ఎక్కడ మళ్ళీ వర్షపాతం నమోదు అవుతుందో మేము మరికొద్దిగా నిమిషాల్లో మీకు అప్డేట్ చేస్తామంటూ కూడా ఇప్పుడే తాజాగా అయితే వాతావరణ హెచ్చరికల కేంద్రము మీడియాకి సెండ్ చేసినటువంటి రిపోర్ట్ ఇదే ప్రస్తుతానికి అయితే ఇది గాయత్రి. మరికొన్ని గంటలు మరికొన్ని నిమిషాలు కనుక మనం వేచి చూసినట్లయితే ఎలా ఉందో పూర్తి అప్డేట్స్ అయితే మనకి వాతావరణ కేంద్రము పూర్తి తరహాలో అందించనుంది గాయత్రి. భవాని అంటే అటు ఏపీ విషయానికి వస్తే కూడా అక్కడ కూడా కొన్ని చోట్ల అంటే ఉత్తర కోస్తాంధ్ర అలాగే యానంలో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడుతున్నట్లు తెలుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది భవాని? ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే యానంలో దిగువ ట్రోపి ఆవరణలో దక్షిణ మరియు ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వాటి ఫలితంగానే రాష్ట్రంలో రానున్న 3 రోజుల వరకు వాతావరణ హెచ్చరిక అంటూ అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే వెదర్ అటు వాతావరణ కేంద్రం అమరావతి వాతావరణ కేంద్రం కూడా సూచనలు మరియు అలాగే హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఈ రోజు రేపు తేలికపాట వర్షాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు లేదంటే పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. పలు చోట్ల అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు అది దక్షిణ లేదంటే ఉత్తర కోస్తాంధ్రాన లేదంటే యానం అనేది కూడా పూర్తి అప్డేట్స్ అయితే రావాలి. అయితే ఆ పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. అలా ఇటు దక్షిణ కోస్తాంధ్రాలో చూసినట్లయితే ఈ రోజు రేపు ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. అటు రాయలసీమలో చూసినట్లయితే ఈ రోజు రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఎల్లుండి మాత్రము వర్షపాతం నమోదు అవబోతుంది రాయలసీమలో అని తెలిపింది. ఇక యానంలో చూసినట్లయితే ఈ రోజు రేపు ఎల్లుండి ఈ 3 రోజులు కూడా వెదర్ రిపోర్ట్ అనేది 50-50% గా అంటే వాతావరణంలో మార్పులు చేర్పులు ఉండబోతుందని తెలిపింది. పర్టికులర్ గా డిస్టిక్స్ అనేది చెప్పలేదు, బట్ ఏపీ రాష్ట్రంలో మాత్రము చాలా జిల్లాల్లో మోస్తార్ చిరుజల్లులు అయితే పడుతున్నాయని చెప్పొచ్చు. పలు చోట్ల మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పొచ్చు గాయత్రి. రైట్, అసలు అకాల వర్షాలతో ఉక్కుపోతం మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని కోరుకుందాం భవాని. థ్యాంక్ యూ. రైట్, ఇక అకాల వర్షాలు పడుతున్నాయి మనం చూస్తున్నాం. అసలు వాతావరణానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ అధికారి నాగరత్న గారు జాయిన్ అయ్యారు. నాగరత్న గారు నమస్కారం అండి. మనం చూస్తున్నాం అంటే అకాల వర్షం కురుస్తోంది, సో దీని ప్రభావం ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది, ఏ ప్రాంతాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటారు నాగరత్న గారు? ఓకే, ప్రస్తుతానికి మనకి ద్రోణి అనేది ఉందండి. తన నార్త్ ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి మన దిగువ శ్రీలంక దగ్గర ఉన్న కొమరిన్ రీజియన్ వరకు కూడా అయితే మనకి ఎక్కువ ఈ టైం శాతం అది కూడా మనకి నైరుతి దిశగా వస్తూ ఉండటం వల్ల ఎక్కువగా మనకి నైరుతి జిల్లాలు పశ్చిమ జిల్లాలు అట్లాగే దాని సరిహద్దులు ఉన్నాయి రంగారెడ్డి ఈ హైదరాబాద్ మెదక్ సంగారెడ్డి ప్రాంతాలన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అవి మనకి మూవ్మెంట్ సౌత్ నుంచి టువర్డ్స్ ఈస్ట్ ఉంటుంది, సో మనకి కొంచెం వరంగల్ వరకు కూడా ఎక్స్పాన్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇటువైపు చూసుకుంటే మనకి నిజామాబాద్ కామారెడ్డి వరకు కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది నాగరత్న గారు? ఇది ఈ రోజు రేపు ఉంటుందండి. ఓకే, అంటే వడగళ్ల వర్షం కూడా పడే అవకాశం ఉందని కూడా అంటే చాలా మంది అంటున్నారు. అవునండి, ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాము, నౌకాస్ట్ లో కవర్ చేసాము. అవి మనకి చూసుకుంటే ఆల్రెడీ వచ్చాయి కొన్ని చోట్ల, ఉరుములు మెరుపులు కూడా వచ్చాయి, గాలికి తీవ్రత కూడా ఉంటుంది ఈ రోజు రేపు. సో ఈ వడగండ్ల వర్షం కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి ఈ రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ వికారాబాద్ నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాగరత్న గారు, అంటే మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం అంటే ఈ సీజన్ కాకపోయినా కూడా రెయిన్స్ పడుతూ ఉంటాయి, సో దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందంటారు? స్టాండింగ్ క్రాప్స్ ఉంటాయి లేదంటే ప్రజలకు కానీ ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందంటారు?
స్టాండింగ్ క్రాప్స్ అవి అంటే ఇప్పుడు సమ్మర్ కదండి, ఇది మనకి ఇప్పుడు తక్కువ పంట ఇస్తారు, అయినప్పటికీ కూడా వీటి వల్ల కొన్ని ప్రాంతాల్లో ఈ హెయిల్ స్టామ్ వల్ల అది మొక్కది వంగిపోవడం, పైన చీడది పట్టడం అట్లా జరుగుతూ ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ నాగరత్న గారు. థ్యాంక్ యూ. హైదరాబాద్ ను అకాల వర్షం ముంచెత్తింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. వీటి ధాటికి పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. రోడ్ల మీద అడ్డంగా చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక ఈ క్రమంలోనే హైదరాబాద్ మలక్పేటలోని తీగలగూడలో ఈదురుగాలులతో చెట్టు కూలిపోయింది. చెట్టు కింద పార్క్ చేసిన బైక్ పై చెట్టు కూలిపోవడంతో బైక్ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ బృందం అక్కడికి చేరుకుంది, చెట్టును తొలగించింది. ఎస్, ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సడన్ గా వాతావరణం చల్లబడింది, హాట్ టెంపరేచర్ నుంచి ఒక్కసారిగా హైదరాబాద్ కూల్ అయింది. అయితే ఈ వెదర్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది, ఏంటి అప్డేట్స్? రైట్ రెహనా, ఏదైతే హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది అని చెప్పొచ్చు. అయితే దీంతో నగరవాసులు కాస్త ఎండ నుంచి కూడా సెదతీరుతున్నారు. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జిల్లులు మొదలై దాదాపు అరగంటకు పైగా కూడా ఈ వర్షం పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే నగరంలో పలు చోట్ల కూడా ఈదురుగాలితో కూడిన వర్షాలు పడడంతో ఒక్కసారిగా గాలి దుమారానికి పాత చెట్లు కూలిపడ్డాయి. అదేవిధంగా మలక్పేట తీగలగూడలో ఈదురుగాలికి చెట్టు కూలి పార్క్ చేసిన బైక్ పడడంతో బైక్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ప్రస్తుతం అక్కడ సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ బృందం అక్కడికి చేరుకుని చెట్టును తొలగించి ఆ చెట్టుకు సంబంధించిన కొమ్మలన్నింటినీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అయితే వాతావరణ శాఖ మాత్రం ఖచ్చితంగా ఈ రోజు రేపు ఈ ఈదురు గాలులతో కూడిన వర్షం అయితే పడుతుందంటూ కూడా చాలా స్పష్టం చేస్తున్నారు. అయితే ఇది ఏమి తుఫాను లాంటిది కాదు, కేవలం వాతావరణంలో వచ్చిన మార్పుల వలనే ఈ రెండు రోజులు కూడా ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏదైనా పాత చెట్లు కానీ బిల్డింగ్లు కానీ ఉంటే వాటన్నిటి దగ్గర కూడా ఉండకుండా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలను సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలతో జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందం కూడా అప్రమత్తమైంది. పాత భవనాలు కావచ్చు, ఇతర ప్రదేశాల్లో కూడా డిఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే డిఆర్ఎఫ్ బృందాన్ని అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు సిద్ధం చేసి పెట్టారు. గతంలో హైదరాబాద్ ను ముంచెత్తిన వర్షాల నుంచి జిహెచ్ఎంసీ చాలా పాఠాలు నేర్చుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో చిన్న వర్షానికి కూడా రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లోనూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ ఏ సూచన ఇచ్చినా జిహెచ్ఎంసీ మాత్రం చాలా అలర్ట్ గా ఉంటున్నారు. మరొకవైపు పోలీసు శాఖ కూడా ఇటువంటి వర్షాలు పడ్డ సమయంలో ట్రాఫిక్ ఎక్కడ కూడా అవాంతరం ఏర్పడకుండా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా ఎప్పటికప్పుడు తమ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సీసీ కెమెరాల పర్యవేక్షణతో ట్రాఫిక్ జామ్స్ అవుతున్న ప్లేసుల్లో కూడా ముందుగా అలర్ట్ చేస్తున్నారు. మీడియా మాధ్యమాలలో కూడా ఎక్కడైనా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆ రూట్ ను డైవర్ట్ చేయాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ రెండు రోజులు వాతావరణం చల్లబడడంతో ఒక రకంగా చెప్పాలంటే నగరవాసులకు కొంత సేద తీరుతుందని చెప్పొచ్చు. ఉక్కపోత గత కొద్ది కాలంగా ఎక్కువవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ వాతావరణ వర్షం పడడంతో ఇక్కడున్న నగరవాసులు అయితే కొంత ఈ వాతావరణం అయితే ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎస్ గోపి, మనం చూసాం కొన్ని విజువల్స్ లో బైక్ ధ్వంసమైంది, చెట్టు విరిగిపడి, ఇలాంటి ఇన్సిడెంట్ సిటీలో ఇంకెక్కడైనా జరిగాయా? ప్రస్తుతం అయితే ఇది ఒక్క ఇన్సిడెంట్ ఇప్పటి వరకు రిపోర్ట్ అయిందంటూ జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఎక్కడైతే పాత భవనాలు కావచ్చు, పురాతన చెట్లు ఉంటాయో దాని దగ్గర ఎవరు ఉండకపోవడమే మేలు. ఎందుకంటే వాతావరణ శాఖ ఇప్పటికే ఈ రోజు రేపు కూడా ఈదురుగాలతో కూడిన
వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం జిహెచ్ఎంసీ అయితే కేవలం మలక్పేట ఘటన ఒకటే ఇప్పటి వరకు రిపోర్ట్ అయ్యింది, ఇంకా ఎక్కడ కూడా ఇటువంటి ఘటనలు జరగలేదని చెప్తున్నారు. మరొక వైపు వర్షం పడుతున్న నేపథ్యంలో ఎలక్ట్రికల్ స్తంభాలకి కావచ్చు కరెంటు ఉన్న ప్లేసెస్ లో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి, చిన్నపిల్లల్ని అటు వెళ్లకుండా చూసుకోవాలంటూ కూడా జాగ్రత్తలు అయితే జిహెచ్ఎంసీ అధికారులు అయితే చేస్తున్నారు. Yes, okay, Gopi. Thanks for the updates.